ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే. అయినా చంద్రబాబుకి షాక్ ఇవ్వనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఆ వివరాలు చూద్దాం. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తున్నాయి. వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేసుకోవడంతో పాటు వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవి కూడా కట్టబెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు ఇప్పుడు అదే విషయంలో రివర్స్ అనుభవం ఎదురు కాబోతుంది. ఇక తాజా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలో చాలామంది గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అందరికి తెలిసిన న్యూస్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పచ్చ మీడియా అదుగో పులి ఇదిగో మేక అన్న చందంగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారంటూ పదే పదే వార్తలు ప్రచారం చేసింది. చంద్రబాబుకు చెక్కబదిన చేసే ఒక పత్రిక అయితే ప్రతిరోజు ఇదే వార్తను బ్యానర్గా ప్రకటించింది. ఇప్పుడు సహజంగానే వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మిగలడంతో సాక్షి అనుకూల వర్గాలు కూడా ఇదే తరహా వార్తలు ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు ఏపీ పాలిటిక్స్లో ఇంటర్నల్గా నడుస్తున్న చర్చల ప్రకారం వైసీపీ చెబుతున్నట్లుగా 10 మంది ఎమ్మెల్యేలు కాదు కానీ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చంద్రబాబుకి అనుమానం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరెవరు పార్టీ మారుతారన్న దానిపై చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినా సీనియర్లతో ఒక కమిటీ వేశారట. ఆ కమిటీ కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని 6 ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారొచ్చని చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక 6 ఎమ్మెల్యేలు ఎవరో చూద్దాం. విశాఖ సిటీ నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటాతో సహా 4 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మారతారని అంటున్నారు. కొందరు వైసీపీ వైపు చూస్తే మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. వంశీకి నేరుగా జగన్తో పరిచయంతో పాటు మంత్రి కోడాల నాని సన్నిహితుడు కావడంతో వంశీ కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తుంది. చంద్రబాబుకు ఉన్న తక్కువ మంది ఎమ్మెల్యేలో ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఎవరెవరు గోడ దూకి వైసీపీలోకి చేరుతారు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.